గురు అదేవిధి మధ్యను ప్రవేశించుట దూతన కూర్చుంటే ఆ నది యొక్క ఈ వలను ఆ వలను జీవవృక్షం ఉండదు. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించడం. ఇక మీద శాపగ్రస్తమైన దేవు దానిలో ఉండదు. దేవుని యొక్క వరికల యొక్క సింహాసనం దానిలో ఉండదు. ఆయన దాసులు ఆయనను సేవించచ్చు, ఆయన ముఖ దర్శనము చేయించుడు, ఆయన నామము వారి నసులయందు ఉండడు. రాత్రి ఎన్నడు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించడం వారి యుగ యుగములు రాజ్యము చేయరు. చేసుకున్నా సర్వశక్తి గల తండ్రి గలమైన ప్రభు మమ్మల్ని ప్రేమించి మా కొరకు లోకానికి వచ్చి సెలవులో మరణించి మా పాపవాదాన్ని భరించాడు. మాకు రావాల్సిన శిక్ష అంతటినీ నీవే వహించి సహించి మాకు బదులుగా శాపగ్రాహ్యంగా సెలవులో వెళ్ళాడు మరణించి తిరిగి లేచిన ప్రభు అనే స్తోత్రాలు తుదులు కలుస్తూ ఉంటున్నాను. అంతేకాదు నేటి వరకు ప్రాణపాత్ర లెక్కలో నిలిపి సాయంకాలం అని సన్నిధికి ఆదరించిన ప్రభు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చేయడమంతో నివాసంగా మాట్లాడాను నీ ఆత్మ ద్వారానే మాకు వివరించి బోధించి చేయడం అందరికీ నీ ఆత్మ ద్వారా మరి నీ వాక్యంలోనే సత్యాలు తెలియజేసి నువ్వే కనపరుచుకోవాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సమస్త వాతావరణాన్ని చేతిలో ఉంచుకొని నీ దేవుడితో నీకు నడిపించమని మా ప్రభువును లక్ష్మైన ఏ సోక్రీస్తు పేరిట వేడుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. 22వ అధ్యాయం మరి కొత్త ఎరుషులేము భూమికి వచ్చిన తర్వాత భూమి ఆకాశములు లేకుండా పోతాయి. చేసి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి మనం చదివితే ఆకాశములు లయమైపోతాయి, భూమి మహావేత్తలతో కూడా కాలిపోతాయి, దాని పుష్పాలు అన్నీ కాలిపోతాయి. అంటే భూమిలో ఉన్నది ఏది ఉండదు. ఉండని సమయంలో పరలోకపట్నము భూమి దిగి వస్తుంది. ఇక భూమి అనేది ఈ భూమి ఉండదు, మరి కొత్త భూమి కొత్త ఆకాశం అన్నాడు. అంటే అక్కడ భూమి అన్నాడే కానీ అక్కడ మట్టి భూమి ఉండదు. అంటే మట్టి చూసే ఏమన్నా భూమి ఉండదు. కారణం ఏంటంటే కింది భాగాన్ని భూమి అన్నారు, పైభాగాన్ని ఆకాశం అన్నారు, అంతేకానీ మరి అక్కడ మట్టితో కూడిన భూమి ఉండలే ఉండదు. కారణం ఏంటంటే మట్టి ఉన్నప్పుడు నీరు ఉంటుంది, నీరు ఉన్నప్పుడు చెట్లు ఉంటాయి, చెట్లు ఉన్నప్పుడు జంతువులు ఉంటాయి, ఏమీ ఉండవు. మరి ఇక్కడ సరే కదా జీవ దినంలేనని ఉంది అంటున్నారు. ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే మనం వాక్యం బాగా వస్తే తప్ప ఈ వాక్యం అర్థం కాదు. ఇప్పుడు మనకు ఒక ఉదాహరణంగా నిత్యజీవం అనే పదం ఉంది. నిత్యజీవం అంటే చిన్న లైఫ్ ఇంగ్లీష్ మళ్ళీ అంటే మనము ఇప్పుడు నిత్యజీవం పొంది ఉన్నామా పొందుతామా, అంటే నిత్యజీవంలో చేరి ఉన్నామా చేరబోతామా అనే మాటలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు మనకు తెలిసిన వచ్చిన ఏంది మాకు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏముంది అది మనకు తెలిసిందే. చండ స్కూల్ పిల్లలకి అంటే చెప్తారు ఏమి దేవుడు లోకం ఎంతో ఉపయోగించను అక్కడ నిత్య జీవము అని ఉంది. ఏమన్నది అద్వితీయవాడిగా పుట్టినవాడి ఎందు విశ్వాసం ప్రతివాడు నశించక నిత్య జీవము పొందాలి అని ఆయన మరణించాడు. మరణించినప్పుడు మనం నిత్య జీవం పొందామా? కొంతమందికి పరలోకం పోతే అంటే నిత్య జీవం అంట. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అద్వితీయుడైన అద్వితీయ సత్యదేవుడు అయిన నేను నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే. మనం ఎరిగేవా అంటే మనం రిసీవ్ ఉందా? అయ్యో మరి పర్లేదు అండి మనం అనుకుంటామండి తెలుసు. ఇంకా అనుమానం ఉందా? యోహాను రాసిన మొదటి పత్రిక అంటే యోహాను పత్రిక యోహాను సువార్తలోనే చూపిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
అది కొండ వచ్చిన మొదటి యోహాను 5:11 ఈ ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. మనకు దయచేశాడు నిత్య జీవం అనుమానం లేదు. అయితే ఈ జీవము ఆయన కుమారుడిలో ఉంది. అది మళ్ళీ కదా ఆయన కుమారుడిలో ఉందంట. ఆ దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. ఆయన అంగీకరిస్తే మనం జీవము గలవాడు. ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రభువు నమ్మామో అప్పటి నుంచి మనకి నిత్య జీవంలో మనం ఉన్నాం. పరిలోకం పోతే నీ కాదు నిత్య జీవం. ఇది 5:10 నీకు ముందుకెళ్దాము. 20 మనము సత్యవంతులైన వానిని ఎరుగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాయని ఎరుగడము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని అందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు. నిత్యజీవుడు ఆయన. ఆయన నమ్మితే ఆయనతో పాటు మనకు కూడా అంటే చాలా మనకు సరిగా అర్థం కాలేని వాక్యం. కనుక అన్ని వచనాలు మనము ఒక దగ్గర పెట్టుకున్నప్పుడే పాయింట్స్ అర్థం అవుతాయి. అట్లనే ప్రయత్న గ్రంథాలు కూడా మనం ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే జీవజలములా నది ఉంది అన్నారు. ఈ నది ఎక్కడుందన్నాడు? ఆ నది 12:22 ముఖ్యంగా ఆ భాగము మనం చూస్తే అంటే షోమీది ఎవరు చూపించారు? ఏంద్రి ఒక దూత వచ్చి యోహానుకు చూపించాడు. యోహాన్ నదిని పోలేదు. ఆ నదిలో పోలే ఆయన నదిలో నడవలేదు. నది దగ్గరికి అయిపోలేదు యోహాను. అసలు నదిలో కాలు పెట్టలేదు. అక్కడ లేదు నది అసలు. అయితే చూపించాడు ఆయనకు నది. అది గొప్ప సంగతి. ఆయన చూసాడే కానీ దాన్ని నదిలో కాలు పెట్టలేదు. నదిని ఆయన ముట్టుకోలేదు. నదితో ఆయనకి సంబంధం లేదు. ది రివర్ ఆఫ్ వాటర్ ఆఫ్ లైఫ్ మొదటి వచనం. 2 ట్రీ ఆఫ్ లైఫ్ అంటే జీవ జీవవృక్షం ఉంది, జీవజల నది రెండు ఉన్నాయి. అయితే వేరేం చోట్లో జీవవృక్షం ఉంది? జీవవృక్ష ఫలాలు అదాము తిన్నాడు. బట్ ఇప్పుడు ఇప్పుడు ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో ఆదికాండం 1:2 2 కూడా జీవవృక్షాన్ని గురించి చాలా వండర్ఫుల్ వర్డ్ ఇస్తారు. తెలుగులో అట్లా లేరు. తెలుగులో ఉన్నదే మనం చెప్పుకుంటున్నాం కానీ ఇంగ్లీష్లో ఏముందో చూడటం లేదు. అసలు ఇంగ్లీష్లో ఏముందంటే జీవవృక్షాన్ని మంచి చెడుల తెలుగునిచ్చే వృక్షాన్ని ఆ తోటలు మూలిపించాడు అని నేల నుండి మూలిపించాడు అనే పదం లేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు. ఎవరి భాషలో కూడా లేదు. ఉన్నది అని రాశాడు. ఆ తోటలు ఈ రెండు ఉన్నాయి. మూలిపించాడు అని మాట లేదు. తెలుగులో మాత్రం రాశారు. తెలుగులో చూడండి తెలుగులో ఏముంది. దేవుడు ఇదిలో భూమి మీద విత్తనిచ్చు ప్రతి చెట్టు విత్తనం మీద ఇచ్చు ఫల వృక్షం మీద ప్రతి వృక్షమును నీకు ఇచ్చి ఉన్నాను అన్నారు. ఇది 2 మనం వస్తే 9 మరియు దేవుడైన యెహోవా చూపుకు రమ్యమైనది ఆహారమునకు మనుషుడునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించు. తెలుగులో ఉంది. బట్ యు నెవర్ ఫైండ్ దిస్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వేరే భాషలో కూడా లేదు. అక్కడ ఉన్నాయి రెండు చెట్లు. తక్కిన చెట్లు మొలిపించాడు అనే మాట ఉండదు. ఈ రెండుని ఇవి కూడా ఉన్నాయి అన్నాడే కానీ ఇవి కూడా మొలిపించాడు అనే మాట రాలేదు. భూమి నుంచి జీవ వృక్షం మొలవదు. భూమిలో జీవవృక్షం ఉండదు. కానీ అక్కడ ఆయన తీసుకొచ్చి పెట్టాడు. దేవుడు పెట్టాడు. దట్స్ రైట్ వర్డ్. ఆ జీవవృక్షం ఇక్కడ ఎక్కడుంది? మళ్ళా ఎక్కడ ఈ పరమేశ్వరుడేమో పరిలోక పట్టణం దిగి వస్తుంది. ఆ దానిలో ఉంది జీవవృక్షం.
అయితే అక్కడ నీళ్ళ నేల లేదు, నేలలో మళ్ళీ తిండి కాదు ఇది అది మనం చూస్తాం. తర్వాత మూడవ వచనంలో ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ద ల్యాంబ్ విల్ బి ఇన్ ఇట్, అక్కడ ఒక సింహాసనం ఉంది అన్నాడు. అయితే దేవాలయం లేదు అన్నాడు. అయితే ఏడు అధ్యాయం ఏముంది? ప్రకటన గ్రంథం ఏడు అధ్యాయం చూడండి. ఏడవ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం అక్కడ వాళ్ళు ఏం చేస్తారంట, అది వచ్చిన సింహాసన ఆశ్రయుడైన మా దేవునికి గొర్రెలకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఇది వ్యక్తి చెప్పి దేవదూతలందరూ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూ అక్కడ ఉన్నారు అని మనం చూస్తాం. ఇదే అధ్యాయంలో మరి అక్కడ మనం చూస్తే దేవాలయము ఉంది అని కూడా ఉంది, అక్కడ దేవాలయం కూడా ఉంది అని మనం చూస్తాం. అయితే దేవాలయం అనేది మరి ఈ పరలోక పట్టణంలో లేదు, మరి అప్పుడు ఉంది కదా ఇప్పుడు ఎందుకు లేదు అని అనుమానాలు వస్తాయి మనకి. ఆనాడు ఉంది, ఏడో అధ్యాయంలో దేవాలయం ఉంది, నాలుగో అధ్యాయంలో కూడా సింహాసనం ఉంది, అయితే 22వ అధ్యాయంలో ఏ దేవాలయము లేదు అన్నమాట. దేవాలయం అప్పుడు ఉంది ఇప్పుడు ఎందుకు లేదు అనేది మనం తెలుసుకోవాలంటే లోతుగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే తప్ప ఈ మాటలు అర్థం కావాలి. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ముఖ్యంగా నీళ్లు జీవ జలము అనేది బైబిల్లో నీళ్లు అనేది చాలా మాటలుగా వాడేవాడు. యోహాన్ సువార్త ప్రకటన రాసిన యోహాన్ నాలుగో అధ్యాయంలో యేసు ప్రభు ప్రయాణం చేస్తూ పడవిక అలసిపోయి మరి అక్క సమరయలో ఉన్న ఒక బావి దగ్గర ఆయన కూర్చుంటారు. కూర్చున్నప్పుడు 4:10 అందుకు యేసు నీవు దేవుని వరమును, నాకు దాహములకి మరి నేను అడుగుచున్నమాట ఎవరు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగును ఆయన నీకు జీవజలము ఇచ్చును అని చెప్తాడు. నమకేమి సన్నారు యేసు ప్రభు జీవజలము సన్నారు అంటే ఆయన ఎప్పుడైనా బట్టలు పెట్టుకున్నాను సార్ ఆయన ఆయన దగ్గర లేదు జీవజలం ఇంకా లేదండి అంటే ఏంటి అర్థం, అసలు ఆయన ఏమి ఇస్తానంటే ఆయన దగ్గర ఎదురు లేదండి అని మీరు అడగచ్చు. అయితే మన మీద బాటలో తీసుకుంటా లేదు ఆయన అక్కడ జీవజలం అంటే ఏంటి అర్థం, నీళ్ళే కాదు అవునా నీళ్ళు కాదు ఆయన ఏమి ఇస్తానన్నాడు జీవజలం ఇస్తానన్నాడు. అయితే ఆమె ఇంకా ఏమండి మన మాదిరే మాట్లాడలేదు ఎవరైనా నిద్రలో లేకుండా ఉండేటట్టు ఇక్కడ వచ్చి చేరుకొని పోకుండా నాకు కష్టం లేకుండా ఉండేటట్టు అది నాకు ఇచ్చేసి ఒక్కసారే అని అడిగేసినాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు 13:14 అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పి కొన్నాం, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడూ దప్పి కొన్నాడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవము కలుగుటకాయి వానిలో ఊరడి నీటి గుడ్డగా ఉంది అన్నారు. అంటే ఏది మనం తాగే నీళ్ళు మాత్రం కాదు, ఇట్స్ లిక్విడ్ వాటర్ నడుచుకో వాటర్ కాదు యేసు ప్రభు చెప్పింది ఇక్కడ నీళ్లు కాదు ఆయన మాటలు ఆయన వాక్కులు అవి నమ్మితే చాలు నీ హృదయంలో నుంచి అవి జీవజలంగా ఉండే పొరలు పార్పాలి ఆయన వాక్కులు అని చెప్పడానికి జీవజలం కూడా ఇక్కడ వర్ణించాడు. ఇంకా మీ నాకు 7:7 మనం వస్తాయి యోహాను సువార్త 7:37-38 వచనాలు ఆ పండుగలు మరణదినమైన అంశదినమన యేసు నిలిచి ఎవడైనా దప్పి కొనియడ నా ఎందుకు వచ్చి దప్పి తీర్చుకోవడం నా ఎందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో ఉండే జీవజల నదులు పారును అన్నాడు. అంటే విశ్వాసం ఉంచే వారిలో ఉంటే సంతోషం ఆనందం ఉంట అనేది దేవుని ప్రేమ దేవుని ఆశీర్వాదం అనేది ఇక్కడ చూపిస్తుంది. కానీ త్రాగే నీళ్లు మాత్రం కాదు. అయితే తప్పిగొన్న ఎంత అయ్యా నీళ్ళు నేను తప్పుకొనుకుంటానంటే ఆదర్శ గారు బాబు నేను చెప్పి
నిబంధనలో కూడా ఉంది. యెషయా గ్రంథం 55లో మీరు ఒకరు లేకయే మీరు దెబ్బ తీసుకోమన్నారు. ఏంటి అది? నీళ్ళు కాదు. మేము చిన్నప్పుడు అసలు ప్లాస్టిక్ బాటిల్స్ ఏ ఉండేవి అసలు లేవు. ఎవరి దగ్గర ప్లాస్టిక్ బాటిల్ అసలు ఉండవు. ఎవరు నీళ్ళు తెచ్చుకోరు ఎప్పుడు కూడా. స్కూల్కి వచ్చే పిల్లలు ఇంట్లో దాగొడతారు, మళ్ళీ ఇంటికి పోయిన దాకా మళ్ళీ రారు. మరి వాళ్ళకి తప్పి కాబట్టి వాళ్ళు మళ్ళీ నేనే కదా అప్పుడు చదువుకోలేదు. మేము ఎప్పుడు మధ్యలో సాగం. ఇంటికి వెళ్ళిన తర్వాతనే నీళ్ళు తాగుతాం, అన్నం తిన్నానే నీళ్ళు తాగుతాం. మధ్యలో బాటిల్ పెట్టుకొని అప్పుడప్పుడు మనం చూసినా గుడికి వచ్చినా కూడా అప్పుడప్పుడు కష్టాలుగా ఉంటారండి. అమ్మాయి ఆనాడు అమ్మాయి లేదు కదా, ఏంటి నా అర్థం కాదు. చాలా ఆశ్చర్యం. ఈనాడు ప్రజలు మరి ఆనాడు నీళ్ళు బాటిల్ పట్టుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఉండవు బాటిల్, వెళ్ళేవు ప్లాస్టిక్ బాటిల్ అసలు లేవు. ఉంటే ఫ్లాస్క్ ఉండేది, ఏది కాఫీ పోసుకోవడానికి ఫ్లాస్క్. ఫ్లాస్క్ కూడా ఏవో తెచ్చుకోరు గుడికి కానీ ఎక్కడ. ప్రయాణాలు కూడా ఏవో తెచ్చుకోరు. ఏమో అప్పుడు ఒక చెంబు అని మర చెంబు అంట నేను వచ్చానండి అడిగిపోయేది. దాంట్లో గ్లాస్ పెట్టుకుంటారు. అది ఎప్పుడైనా ప్రయాణంలో ఉండే వాళ్ళకి మాత్రం అది వాడతారు. మధ్యలో ఎక్కడ ఎక్కడ ప్రయాణం చేసిన ఎవరు రాదు. కానీ ఈనాడు అది కాదు. ఏ ఉన్నా లేకపోయినా ముందు వాటర్ బాటిల్ మాత్రం ఉండాలి. ఎందుకు అని అంటే మరి సంథింగ్ లాకింగ్ బాడీస్, సంథింగ్ లాస్. సుమారు వేరే వీక్ పేపర్లు వాళ్ళకంటే చాలా వీక్ అండి. మనం నిజంగా చెప్పుకోవాలి నీ ఏది బస్ అయిపోయి వాళ్ళు తాగారు. ఇంత తింటే అందులో గోంగూర పచ్చడి వేసుకొని ఆంధ్రాలో ఇంత తింటారు ఒక్కొక్కరు. అందుకని నలుగురు మొత్తం ఇంట్లో ఇల్లు అంతా కలిసి కూడా ఒక్కరి తినేందుకు తినలేమండి. అందరు తింటారు. నీళ్ళు మాత్రం ఒక గ్లాస్గా ఉంటారు. మళ్ళీ తాగు, మళ్ళీ సాయంత్రం అన్నం తినేటప్పుడు మళ్ళీ నీళ్ళు తాగలేదు. మట్టిలో తాగరు ఎక్కడ లేదు వాళ్ళు. నాకు కూడా షుగర్ ఉంది కానీ నేను ఎవరు డ్రింక్ వాడారు, ఏ బాటిల్ తెచ్చుకోలేదు ఎక్కడ. ఎప్పుడు తాగు ఈరోజు సాయంత్రం ఎప్పుడు 4 గంటలకు ఏమో ఒక అర్ధ గ్లాస్ నీళ్ళు తాగారు. మళ్ళీ రాత్రి పోయి అన్నం తిన్నానుగా 14 గంటలు మధ్యలో తాగం. ఎన్ని గంటలు మాట్లాడమని మాట్లాడతారు ఒక గ్లాస్ నీళ్ళు తాగారు. నాకు లేదు అవేర్నెస్. షుగర్ ఉంటే మాత్రం ఊరికి తాగుతా ఉండాలండి. మరి నా రోజు కూడా షుగర్ ఉందంట నేను మాత్రం తాగం. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ ల్యాకింగ్. సంథింగ్ ల్యాకింగ్ మనం చూస్తే ఇక్కడ నీళ్లు 2 రోజులు నీళ్ల సంగతి చేసుకోవాలి. సాగే నీళ్ళ సంగతి కాదు. ఈ వాక్యాలు బాగా అర్థం చేసుకుంటేనే ఈ వచనం మనకి అర్థం అవుతుంది. 22వ అధ్యాయం దాని కమింట్లో 13వ అధ్యాయాన్ని మనం వస్తాము. అక్కడ ఏ చూస్తారు మేడగదిలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు శిష్యులందరూ కూడా దర్జాగా వచ్చి కూర్చున్నారు. నేను యూదులు ఏంటంటే ఎవరైనా గెస్ట్ వస్తే ముందు ఒకరు లేచి కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగిన తర్వాత ఇంట్లో వచ్చి కూర్చొని భోజనానికి బుట్లు నేర్చుకుంటారు. మన గుడి లేదండి కాళ్ళు కడిగి ఎవరు ఏంటంటే బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని వస్తాం కదా. ఆ ఇంటి పైన వస్తే గప్పుని వచ్చి టేబుల్ మీద కూర్చుంటాం తినేస్తాం. సురేళ్ళు మాత్రం అట్లా కాదు. వాళ్ళ చెప్పులు అన్నీ బయట వదులుతారు, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రారు. అందుకు బయటనే ఒక బాధ పెట్టుకుంటారు. ఒక చెప్పు ముంత పెడతారు, దాంతో కాళ్ళు కడుక్కునే ఇంట్లోకి రావాలి. మనకు అలవాటు లేదండి మామూలు మనం వాళ్ళు అట్లా చేస్తారు. కానీ వీళ్ళు ఈ శిష్యులు అంతా సిద్ధపడిన ఇంట్లోకి మేడ గదిలోకి వచ్చి కూర్చున్నారు. లేచి ప్రభువు లేచి ఒక పాత్రలో నీళ్లు పోసుకొని పల్లెవులో నీళ్లు పోసి టవల్ నడుము కట్టుకొని అక్కడికి వచ్చి ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఉంటారు. పేసు దగ్గరికి వచ్చేదాక ఎన్నో అబ్జెక్షన్లు వస్తాయి. యేసు ప్రభు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రభు మీరు ఎందుకు చేస్తారు, మేము కదా చేస్తుంది అని అనే అన్నవాడు ఒకరు లేడండి. ఒకరు లేడు. ఏమి ఆయన చేసేది ఏమని కాదు లేక ఇదేమి అర్థం కాకము గమ్మున ఉన్నారు. ఎందుకు కొంతమంది కడిగేశారు. యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చాను. ప్రభు మీరేంటి నాకు కడగడం నో అన్నాడు. ఒప్పుకోను అన్నాడు. అంటే పేరు ప్రత్యేకమైన వ్యక్తి డిఫరెంట్ మ్యాన్ అంటే ప్రభు అన్నాడు నేను మీ బాధ్యులు కడుక్కపోతే నాతో మీకు కాలం లేదు. నాలో కాదు నాతో
చిత్తాలతో ఉన్నారు. ఆయనలో పాలు ఉంది, ఆయనతో లేదు అన్నాడు. తో అంటే సహవాసం, లో అంటే సంబంధం. ఆయనలో సంబంధం ఉంది పేతృతో, అయితే ఆయనతో సహవాసానికి పరిశుద్ధపరచబడాలి. అతడు తను తాను పరిశుద్ధపరచుకోవాలి. అది చెప్పడానికి ప్రభు కాళ్ళు కాళ్ళు కడిగారు. ఆ నీళ్లతో కడిగాడు కానీ అక్కడ పరిశుద్ధత చూపిస్తున్నాడు. నీళ్ళు కాదు ముఖ్యం, అక్కడ అక్కడేనా పరిశుద్ధ మార్చుకోవాలి అనేది నీళ్ళ ద్వారా చెప్తున్నారు. కనుక ఇక్కడ నీళ్ళు ముఖ్యం, పరిశుద్ధత మనం చూస్తే కనుక నీళ్ళను నన్న రీతులుగా బయటలో వాడారు. కనుక 28వ అధ్యాయం మొదటి వచనానికి మనం వస్తే అక్కడ నీళ్ళు లేవండి, కానీ నీళ్లు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి నీళ్ళు? నది ఉంటుంది. అక్కడ ఎహెస్కేలు ఉన్నాం 47వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటుపోతే ఎహెస్కేలు ఉన్నాం 47వ అధ్యాయం మొదటి వచనం. ఆయన మందిరపు బొమ్మ నన్ను చూడుకునే వచనం. మందిరము తూర్పు ముఖ్యమంత్రి ఉండను, నేను చూడగా మందిరపు గడప క్రింద నీళ్లు ఉలికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము ద్వారా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పు పోగాని పోగుదారిని బయటి గుమ్మమునకు చూడుకొని వచ్చను. నేను చూడగా అచ్చట గుమ్మము కుడిప్రక్కను నీళ్లు ఉలికి పారుచుండెను. ఆ మనుషుడు కొరనూరు చెత్త పట్టుకొని తూర్పు మార్గం బయలువెళ్ళి 1000 మూరలు కొలిసి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా, అంటే హేస్కేలు కూడా ఆ నీళ్ళలో గుండా నడిచాడు, నన్ను నడిపించాడు అన్నాడు. ఇది ఎక్కడ, ఈ నీళ్ళు ఎక్కడ, ఈ సందర్భం ఎక్కడ అంటే 1000 పరిపాలనలో ఉన్న సంగతి ఇక్కడ రాస్తున్నారు. 1000 పరిపాలనలో దేవాలయం ఉంటుంది వాటి. ఇట్ విల్ నాట్ బి ద థర్డ్ టెంపుల్, ఇట్ విల్ బి ద ఫోర్త్ టెంపుల్. అంటే మూడో దేవాలయము క్రీస్తు విరోధి కడతాడు. ఎప్పుడు కడతాడు? సంఘం ఎత్తబడిన తర్వాత కడతాడు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమకాలం. ఈ శ్రమకాలంలో క్రీస్తు విరోధి వదిలి చూడాల్సి అన్నిలో